నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందే అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి ఇప్పటికే క్యాబినెట్ ప్రక్షాళన వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తల పేరుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు జగన్ తన టీంను తయారు చేసేసుకున్నారు ఏపీలో వైసీపీ ప్రభుత్వం త్వరలోనే మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏం సాధించిందో చెప్పేందుకు సీఎం జగన్ జనంలోకి వెళ్లిపోయారు ఇప్పటికే జిల్లాల పర్యటన ప్రారంభించిన జగన్ రోజుకో జిల్లాలో పర్యటిస్తూ తమ ప్రభుత్వ సంక్షేమాన్ని గుర్తు చేయటం మొదలుపెట్టేశారు జగన్ ఏం చేశాడో చూసి ఓటయ్యాలంటూ జనాన్ని కోయడం మొదలుపెట్టారు దీంతో ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు జగన్ ఇప్పటి నుంచే జనంలోకి ఎందుకు వెళుతున్నారన్న అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి ఏపీలో వైసీపీ సర్కార్ భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది అందులో ఎటువంటి అనుమానం లేదు అయితే సంక్షేమానికి పెడుతున్న ఖర్చుకు తగిన మైలేజ్ వస్తుందా అంటే అనుమానమే అంటున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ సంక్షేమ పథకాలపై జనంలో మైలేజ్ తీసుకురావాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు దీంతో నేరుగా జగనే రంగంలోకి దూకేశారు ఇప్పుడు అదే విషయాలని జగన్ జనానికి పదే పదే గుర్తు చేస్తున్నారు సంక్షేమం అందితేనే ఓటయ్యాలని కోరుతున్నారు ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండగానే సీఎం జగన్ జనంలోకి వెళ్లి ఓట్లు అడగడం మొదలుపెట్టేయడం రాజకీయ పరిశీలకుల్ని విశ్లేషకుల్ని సైతం ఆలోచనలు పడేస్తోంది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ప్రజలు ఐదేళ్లు పాలించాలని తీర్పు ఇచ్చాక మధ్యలో మూడేళ్లు కాగానే జనంలోకి వెళ్లి ఓట్లు అడగడం ద్వారా జగన్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది ప్రజా వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు ఏమైనా వెళ్లదలుచుకున్నారా లేక ప్రజల్లో ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టకపోతే నష్టపోతామని భావిస్తున్నారా అనేది ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఎన్నికలకు రెండేళ్ల ముందే జనంలోకి వెళ్లడం వల్ల పాలనా సమయం వృధా కావడం లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఇక ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత విపక్షాలు జగన్కు పలు సవాళ్లు విసిరటం మొదలుపెట్టాయి ఇందులో ముఖ్యమైనది రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వం తిరిగి ప్రజా తీర్పు కోరాలనడం అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్లు చేయడం సర్వసాధారణంగా మారింది అయితే తాము ఎన్నిసార్లు సవాలు విసురుతున్నా జగన్ స్పందించడం లేదని తీవ్ర పదజాలం వాడి వార్తల్లో నిలిచేందుకు విపక్షాలు చేయని ప్రయత్నాలు లేవు విపక్షాల కోరికను జగన్ మన్నించారా అన్నట్లుగా రెండేళ్ల ముందే ప్రజల్లోకి వెళ్లడం కనిపిస్తోంది అంతేకాదు విపక్షాలు కోరుకున్నట్టుగానే ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారా అన్న ప్రచారం కూడా సాగుతోంది సంక్షేమం చూసే ఓటు వేయాలంటూ కోరడం వెనుక ఇదే అసలు కారణం అంటున్నారు మరి జగన్ వ్యూహం ఏంటి అనేది తెలియాల్సి ఉంది